భాగవతం అనగానే అందరికీ కనపడేటటువంటి దేవతామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. అసలు భాగవతం చెప్పుకునేటప్పుడు కూడా ముందుగా దశమ స్కంధంలో కృష్ణ అవతార ఘట్టాన్ని చదువుకున్న తర్వాతనే భాగవతం ప్రారంభించాలి అని సంప్రదాయం. అయితే అద్భుతమైనటువంటి కృష్ణతత్వాన్ని చాటి చెప్పినటువంటి కుంతి భీష్ములు ఇద్దరూ చేసినటువంటి స్తుతులను మనం గత రెండు భాగాలలో ప్రస్తావించుకున్నాం. భాగవత మహాత్మ్యాన్ని తెలుసుకుంటేనే కానీ భాగవతంలో ప్రవేశించలేం కనుక ఏదైనా మహిమ తెలిస్తే మనం చదువుకునే శ్రద్ధాశక్తులు వేరుగా ఉంటాయి కనుక పద్మపురాణంలో చెప్పిన భాగవత మహాత్మ్యాన్ని ఆస్వాదించాం. పరీక్షన్ మహారాజు శుక మహర్షిని అడిగాడు, యదువంశంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు, ఆయన ఏ ఏ పనులు చేశాడు, ఇప్పటి వరకు నీవు అనేక గాథలను చెప్పావు, సృష్టి ప్రారంభం నుండి ఎన్నో విషయాలను తెలియజేశావు, కృష్ణ పరమాత్మ యదువంశంలో అవతరించి ఆయన చేసిన లీలలను విస్తారంగా చెప్పమని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే శుక మహర్షి చెప్పటం మొదలుపెట్టాడు. ఈ కథ ప్రశ్న ఎంత గొప్పవి అంటే, ఎవరైతే విష్ణుమూర్తిని గురించి కృష్ణుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రశ్న వేసిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా చెప్పేవాళ్ళని వినేవాళ్ళని కూడా చాలా బాగా పవిత్రుల్ని చేస్తుంది. ఎలా పవిత్రుల్ని చేస్తుంది? స్వామి పాదముల నుండి పుట్టినటువంటి గంగమ్మ ఎలా పవిత్రుల్ని చేస్తుందో అలా వాసుదేవునకు సంబంధించినటువంటి కథ చెప్పేవాణ్ణి వినేవాణ్ణి పవిత్రుల్ని చేస్తుంది అని చెప్పి వసుదేవుని గృహంలో సాక్షాత్తుగా భగవంతుడు కృష్ణ రూపంగా ఆవిర్భవిస్తాడు. అలా స్వామి ఆవిర్భవించినప్పుడు ఆ స్వామికి సంతోషం కలగటం కోసంగా సంభవంతు సురస్త్రియః, దేవతాకాంతలందరూ కూడా గోపికలుగా ఆవిర్భవిస్తారు. వేదాలు మహర్షులందరూ కూడా గోపాలకులై జన్మిస్తారు అని చెప్పారు. దానిని విని మళ్ళీ ప్రశ్న వేశాడు, మరి ఎవరికి ఆవిర్భవిస్తున్నాడు అంటే మూడు జన్మల బంధంతో ఆవిర్భవిస్తున్నాడు స్వామి. ఒకటి పృష్ణి గర్భంలో జన్మించాడు, ఆ తర్వాత రెండవది అదితి కశ్యపులకు జన్మించాడు, మూడవ జన్మ వసుదేవునికి దేవకికి జన్మించబోతున్నాడు. జరగబోయేదాన్ని కూడా చాలా వివరంగా చెప్పారు. అష్టమ గర్భంలో స్వామి ఆవిర్భవిస్తాడు. ఆ అష్టమ గర్భానికి ముందు ఉన్న గర్భాన్ని కాస్త గర్భస్రావం చేశాడు స్వామి. ఎప్పుడైతే స్వామి ఆవిర్భవించాలి అనుకున్నాడో ఆ నందగోకులం అంతా కూడా చాలా పండగ చేసుకుంటున్నది. స్వామి ఆవిర్భవించింది మధురా నగరంలో. విచిత్రం ఏమిటంటే ఇక్కడ నంద యశోదల దగ్గర పెరిగాడు, పుట్టటం మధురా నగరంలో పుట్టాడు. అందుకనే మధురా నగరం చాలా గొప్పది. మధురము అంటే తీయనిది అని అర్థం. మనకి ఇష్టమైనవి వింటే చెవలకి తీపి, ఇష్టమైనది చూస్తే కళ్ళకి తీపి, మరి ఇష్టమైనవి తింటూ ఉంటే నోటికి తీపి. అక్కడ మధుర అంటే చాలా అందమైనటువంటిది. ఈ మధుర అనేటువంటి నగరం యొక్క పేరుని సార్థకం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామిని అందుకనే కీర్తించారు, అధరం మధురం వదనం మధురం హసితం మధురం చకితం మధురం మధురాధిపతే అఖిలం మధురం అని స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని మధురాతి మధురంగా వర్ణించారు అష్టక రూపంగా. అలాంటి స్వామి ఆవిర్భవించటానికి మూల కారకురాలు దేవకి. దేవకి అంటే దేవుణ్ణి కూడా స్వాధీనం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినది దేవకి. తండ్రి వసుదేవుడు, మరి దేవకి అన్నగారున్నాడు కంసుడు. సాక్షాత్తుగా సొంత తోడబుట్టినవాడు కాదు, మరి పినతండ్రి పెద్ద తండ్రి బిడ్డలైనటువంటి వాళ్ళు. అయినప్పటికీ ఒకే తండ్రి బిడ్డల వలె మెలిగేటటువంటి వాళ్ళు. చాలా ప్రేమ కలిగిన వాడు కంసుడు. స్వామి ఇక్కడ అవతరించి కంసుడిని సంహరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కంసుడు మరి ఉగ్రసేన మహారాజు గారి యొక్క కొడుకుగా లోకంలో కనిపిస్తున్న నిజానికి రాక్షసుడు కంసుడు. కంసుడు రాక్షసుడు అనేటువంటి కథ మనకి హరివంశంలో వస్తుంది. ఈ కంసుని తండ్రి రూపంలో వచ్చి విహరించినందువలన ఆ రాక్షస చేష్టలతో పుట్టాడు. భగవంతుడంటే గిట్టదు ఈ కంసుడికి. కానీ మనము ఎలాగైనా సరే కంసుణ్ణి సంహరించటం కోసం, మరి దేవతల యొక్క కోరికలు తీర్చడం కోసం, ప్రధానంగా భూభారాన్ని అణగించటం కోసం,
భూమి ఎన్ని తప్పులు చేసినా భరిస్తుంది కానీ ఒక అబద్ధం ఆడితే అబద్ధం ఆడిన వాడిని మొయ్యలేను అని మరపెట్టుకుంటుంది. అందుకని సత్యానికి చాలా గొప్పతనం ఉంది. అలాంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని సంహరించడం కోసంగా స్వామి ఆలోచన చేస్తున్న సమయంలో దేవతలందరూ వెళ్ళి స్వామిని ప్రార్థించటం జరిగింది. అప్పుడు స్వామి యోగమాయను ఆదేశించాడు. ముందుగా యోగమాయను ఆదేశించి గచ్చదేవి వ్రజం భద్రే గోపగోభీరలంకృతం, గోవులతో గోపాలకులతో చక్కగా అలంకరింపబడి ఉన్నటువంటి ఆ నందవ్రజానికి నీవు వెళ్ళు, రోహిణి వసుదేవుని భార్య ఒక ఆమె అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు ప్రవేశించమన్నాడు. తర్వాత మాయ ఈవిడ సప్తమ గర్భం నష్టమైపోయింది అనేటటువంటి దానితోటి లోకమంతా భ్రమలో ఉన్నది. గర్భ సంకర్షణ గర్భాన్ని బలవంతంగా తీసి మరొక చోట ప్రవేశపెట్టే పని చేయమని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువలననే బలరాముడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. ఆయనకి రాముడు అనే పేరు కూడా ఉంది. రమయతీతి రామః, బలము కలిగి రాముడు కనుక బలరాముడు అయినాడు. కృష్ణుడి కంటే ముందు పుట్టాడు. అయితే అక్కడ ఏడవ గర్భం నష్టమైనట్టు లోకమంతా అనుకుంటున్నది. ఎనిమిదవ గర్భంలో స్వామి అంశ ప్రవేశ పెట్టబడింది. ఎక్కడ కూర్చున్న కంసుడికి ఒకటే ఆలోచన, కృష్ణుడు పుట్టాడేమో, పుడుతున్నాడేమో, నన్ను చంపేస్తాడేమో. మనం ఏది భావన చేస్తూ ఉంటామో అది జరుగుతుంది. ఇది ప్రేమతో అనుకోవటం కంటే వైరంతో ఇంకా ఎక్కువ అనుకుంటాం. నిజానికి మన మేలు కోరేవారు వైరులు. ఒక శత్రుడు అదని గురించి మరొక శత్రుడు అది అనుకుంటూ ఉంటాడు. ఈ పాటికి వాడు సైన్యాన్ని కూర్చుకున్నాడేమో, మన మీదికి యుద్ధానికి వస్తాడేమో, మనం గెలవలేమేమో అనుకుంటూ ఉంటాడు. అదే బాగా ప్రేమ ఉన్నవాళ్ళు పాపాన్ని శంకిస్తూ ఉంటారు. ఒక పిల్లవాడు బయటకు వెళ్ళి రావటం కనుక ఆలస్యమైతే, అయ్యో ఇంకా రాలేదు, వీడు దేని కిందన్నా పడ్డాడేమో, ఏమైనా దెబ్బ తగిలిందేమో అని మనం కీడుని శంకిస్తాం. అతి స్నేహ పాపశంకేని ఎవరి మీద ఎంత ప్రేమ ఉంటే అంత చెడు ఆలోచనలు మనకి చుట్టుముడుతూ ఉంటాయి. ఇలా వైరభక్తులలో చెప్పుకోదగిన వాడు కంసుడు. ఆసీనః సంవిశన్ తిష్టన్ భుంజానః పర్యటన్మకీం చింతయానో హృషీకేశం అపశ్యన్ తన్మయం జగతు. కూర్చున్నా సరే, నుంచున్నా సరే, తింటున్నా సరే, ఇక్కడి నుండి అక్కడికి నడుస్తున్నా సరే, ఎప్పుడూ హృషీకేశుణ్ణి ఆయన మనస్సులో ధ్యానం చేస్తున్నాడు. విష్ణుమూర్తినే ధ్యానం చేస్తూ ఎక్కడ పట్టినా విష్ణువునే చూస్తున్నాడు. ఎందుకని, ఆవిర్భవించబోయేవాడు తనకి ప్రాణహాని కలిగిస్తాడు అని తెలిసింది కనుక ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో అని భయాందోళనలతో ఈయన చూస్తున్నాడు. ప్రపంచమంతా విష్ణుమయంగా చూస్తున్నాడు. ఒకప్పుడు ఇలా చూసిన వాడు మారీచుడు. శ్రీరామచంద్రమూర్తి చేత దెబ్బతిన్నవాడు కనుక ఎక్కడ పట్టినా రాముడే కనపడుతున్నాడు. రావణాసురుడు వెళ్ళి సహాయం చెయ్యమని అడిగినప్పుడు కూడా వృక్షేచ పశ్యామి, ఏ చెట్టు చూసినా నాకు రాముడే కనపడుతున్నాడు, ఏ పువ్వు చూసినా నాకు రాముడు కనపడుతున్నాడు, రా అంటే భయం వేస్తోంది నాకు, రామనామంలో రాగుంది కనుక ఎవరైనా రా అనగానే రామ అంటారేమోనని నేను రత్నమన్నా రథమన్నా భయపడుతున్నాను అని చెప్తాడు. అలాగే ఈ కంసుడు అంతటా కూడా పరమాత్మని గురించే ధ్యానం చేస్తున్నాడు వైరిభావంతో. ఇలాంటి సమయంలో మరి స్వామి ఆవిర్భవించబోతున్నాడు. స్వామి ఆవిర్భావానికి ముందు యోగమాయ ఆవిర్భవించింది. ఈ ఆవిర్భవించినటువంటి యోగమాయని అందరూ కూడా కీర్తిస్తారు అని కూడా స్వామి చెప్పాడు. ఇవాళ దుర్గాదేవిని పూజించవచ్చా వైష్ణవులు అని అడుగుతున్నారు. దుర్గాదేవిని ఆక్షేపణ లేకుండా పూజించాలి, పూజించవచ్చా కాదు పూజించాలి. ఎందుకు పూజించాలి అంటే మొట్టమొదటగా కృష్ణస్వామి కంటే ముందు పుట్టింది యోగమాయ. ఆ యోగమాయని స్వామే చెప్తున్నాడు, నీవు కనుక నేను చెప్పినట్లుగా అక్కడ ఆవిర్భవిస్తే దుర్గేతి భద్రకాళీతి విజయ వైష్ణవీతి చ, నిన్ను దుర్గా అని పిలుస్తారు, భద్రకాళి అని పిలుస్తారు, విజయ అని పిలుస్తారు, వైష్ణవి అని పిలుస్తారు. కనుక ఆ దుర్గమ్మే కనక దుర్గమ్మగా ఇవాళ మనం మరి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిడ కొలువై ఉంటే కొలుచుకుంటున్నాం. ఇప్పుడు దుర్గమ్మకి కృష్ణుడికి అక్కా చెల్లెళ్ళ వరుస కనుక కృష్ణస్వామిని ఎవరైతే తండ్రిగా భావిస్తారో ఆవిడ్ని మేనత్తగా భావించి ముందు దండం పెట్టాలి ఆడబడుచుగా. అంత గొప్ప శక్తి కలిగినటువంటిది దుర్గమ్మ.
ఆ యోగమాయ ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నది. మంచి చెడు శకునాలు మనకు తెలుస్తూ ఉంటాయి. స్వామి ఆవిర్భవించే సమయం రాగానే కాలమంతా ప్రశాంతంగా అయిపోయింది. నక్షత్రాలు చక్కగా ప్రకాశిస్తున్నాయి. ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి పట్టపగలు 12 గంటలకు ఆవిర్భవించాడు, కృష్ణస్వామి అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు. ఆయన పట్టపగలే ఎందుకు పుట్టాలి, ఈయన రాత్రిపూటే ఎందుకు పుట్టాలి మనకి సందేహం వస్తుంది. ఆయన సూర్యవంశం వాడు కనుక సూర్యుడికి పట్టపగలు బలం జాస్తి కనుక పట్టపగలు 12 గంటలకి మధ్య సమయంలో పుట్టాడు. ఈయన చంద్రవంశంలో పుడుతున్నాడు కనుక చంద్రుడికి రాత్రి బలం ఎక్కువ కనుక ఈయన రాత్రిపూట 12 గంటలకి ఆవిర్భవిస్తున్నాడు. దేవక్యాం దేవరూపిణ్యాం దేవకి అందు ఈయన ఆవిర్భవించాడు. ఆవిర్భవించంగానే చూసింది ఎవరు? కృష్ణుణ్ణి. మొట్టమొదటగా చూసేది ఎవరు? సహజంగా అక్కడ పురుడుపోచిన మంత్రసాన్ని చూస్తుంది. ఆ తర్వాత వైద్యులు ఎవరున్నా ఉంటే వాళ్ళు చూస్తారు. తర్వాత తల్లికి చూపిస్తారు. శిశువుని శుభ్రం చేసి బయటికి తీసుకొచ్చి తండ్రికి ఉన్న వాళ్ళకి చూపిస్తారు. కానీ ఇక్కడ పుట్టగానే చూసిన వాడు వసుదేవుడు. వసుదేవుడికి ముందు కనిపించాడు స్వామి. చూడంగానే ఆశ్చర్యం వేసింది వసుదేవుడికి. అసలు మామూలు శిశువులాగా లేడు, పసిపిల్లవాడు ఎలా ఉండాలో అలా లేడు. 4 చేతులున్నాయి, మెడ నిండా ఆభరణాలున్నాయి, చక్కటి పుట్టుమచ్చ ఉంది, మరి మెడలోనేమో కౌస్తుభమణి ఉంది, ఒంటికి మంచి పట్టు పీతాంబరం పసుపచ్చనిది కట్టబడి ఉంది. మనిషి చూద్దామా పిల్లవాడు, నల్లని కారు మబ్బులాగా ఉన్నాడు, మెరుపులాగానేమో వస్త్రం ఉంది, మెడలో ఆభరణాలున్నాయి. ఈ 4 చేతులు ఊరికే ఉన్నాయా? లేవు. కిరీటం ఉంది తలకి. ఆ కిరీటం ఎలా ఉంది? నవరత్న ఖచ్చితమైన కిరీటం. మనకి ఏవే రత్నాలు ఉన్నాయో ఆ రత్నాలన్నీ వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, మరి ఇంద్రనీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు అన్నింటితో కూడినటువంటి కిరీటం ఉంది. చూశాడు, ఆశ్చర్యం కలిగింది, చాలా ఆనందపడ్డాడు. ఎలా ఆనందపడ్డాడు అన్నదాన్ని మనం చూస్తాం. మామూలుగా వెళుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ చూసుకుంటూ వెళతాం. కానీ కొంతమంది చాలా పరిశీలనగా చూస్తారు అక్కడ ఉన్న వస్తువులని, వాటిని. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయి నువ్వు చూడలేదా అంటే మనకి దాని ఎందు దృష్టి లేదు కనుక మనకు కనపడవు. ఈయన ముందు చూశాట. చూసిన తర్వాత ఇంకా బాగా చూస్తున్నాడు. పిల్లవాడు ఇలా ఉన్నాడు ఏమిటి అని ఆశ్చర్యంతో వెంటనే ఆనందం కలిగింది. ఆనందం కలిగిన తర్వాత బాగా అతిశయమైనటువంటి దాంతో శరీరం అంతా గగురు కొడిచింది. చూచి తిలకించి పులకించి చోద్యమంది చూశాడు. చూసి అంటేనే అర్థమైపోతున్నది. మళ్ళీ తిలకించి ఇంకా బాగా చూశాడు. చోద్యమంది ఆశ్చర్యపోయినాడు అంటారు పోతన గారు. అక్కడి నుండి వసుదేవుడు స్వామిని స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. పుట్టగానే కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసినటువంటి వాడు వసుదేవుడు. ఆ వసుదేవుడు స్తోత్రం చేసిన తర్వాత దేవకీదేవి కూడా స్తోత్రం చేసింది. స్వామి, అందరూ నిజమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మేము యోగంతో చూశాం, ధ్యానంతో చూశామని చెప్తున్నారు. కానీ ఇవాళ నువ్వు కనిపిస్తున్నటువంటి ఈ రూపాన్ని ఎవ్వరూ చూసి ఉండరు. నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? కంటి మాంసపు కన్నులను కనుగొంటి. ఈ మామూలుగా ఉన్నటువంటి కళ్ళతో చూస్తున్నా. ఈ దివ్య రూపాన్ని ఎవరూ భరించలేరు. తొంటి రూపు తొలంగబెట్టుము తోయజే క్షణ మృక్కేదన్. ఈ దివ్య రూపాన్ని నువ్వు ఉపసంహారం చేసుకో, మామూలు శిశువుకా అని దేవకీదేవి ప్రార్థన చేస్తే అప్పుడు స్వామి తన దివ్య రూపాన్ని తగ్గించుకొని మామూలుగా ఉన్నటువంటి చిన్న పిల్లవాడిలాగా తయారైనాడు. ఇది కృష్ణ జననము యొక్క కథాభాగం. ఈ కృష్ణ జనన కథాభాగాన్ని కనుక చదువుకున్నట్లయితే సంతానం కలుగుతుంది అని వెనక పారాయణ చేసుకునేవాళ్ళు. ఈ కథాభాగాన్ని చక్కటి సంతానం లభించటానికి కృష్ణ జననం అనేది ముఖ్యమైనటువంటి కారణం. మరొకటి, ఎవరైనా కారాగారంలో బద్ధులై ఉన్నవాళ్ళు ఈ కథాభాగాన్ని కనుక చదువుకుంటే వాళ్ళకి బంధ విముక్తి కలుగుతుంది. ఆనాడు వసుదేవుడు జైలులో నుండి తాళాలు వాటంతరవి ఊడిపోయినాయి, బయటికి వచ్చాడు, శిశువుని తీసుకుని వెళ్ళి కృష్ణుణ్ణి ఎలా చెప్పాడో అలా యశోదమ్మ పక్కలో పడుకోబెట్టాడు. ఈ యశోదమ్మ
అప్పటికే ప్రసవించి ఉంది. రాత్రిపూట ఆవిడ ప్రసవించింది. పోని ప్రసవించిన ఆవిడ యశోదమ్మకి నొప్పుల బాధ వలన, బడలిక వలన కళ్ళు మూతలు పడి నిద్ర పడితే పక్కనున్న వాళ్ళకు కూడా పుట్టిన బిడ్డ ఆడ మగ అనేది తెలుసుకునేటటువంటి వివేకాన్ని కోల్పోయింది ఆ మాయ శక్తి చేత. అందుకనే మాయ అన్నారు ఆవిడ. మాయ అంటే ఏమిటి? ఏదో తెలియకుండా చేసేటటువంటిదే మాయ. ఏమిటో మాయగా ఉందండి అంటాం మనకు అర్థం కాని విషయాన్ని. అలా మాయ కమ్మినందువలన అక్కడ పుట్టినటువంటి ఆ బిడ్డ ఎవరు అనేది గుర్తించలేకపోయినారు. ఎంతవరకు గుర్తించలేదు అంటే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కృష్ణుణ్ణి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని తీసుకొని వచ్చే వరకు అక్కడ ఎవ్వరికి ఏమీ తెలియలేదు. అలా వసుదేవుడు తీసుకొని వచ్చి ఆ పిల్లని ఇక్కడ పడుకోబెట్టిన తరువాత ఈ పిల్ల పెద్ద పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఎందుకంటే అందరికీ తెలియాలి కనుక. మళ్ళీ తాళాలు వాటంతరవి మూసుకుపోయినాయి, తలుపులు మూసుకున్నాయి, కూర్చున్నాడు. వచ్చాడు ఎప్పుడు వచ్చినట్టే. పాపం దేవకీదేవి మరి తను కన్న బిడ్డ అక్కడికి వెళ్ళాడని తెలిసినా ఈవిడ తన పిల్ల కాదు, పరాయమ్మ కన్న బిడ్డైనా ఎవరికైనా బాధ ఒకటే కదా అని ఆ అన్నగారు వచ్చి పిల్లని చేతిలో నుంచి తీసుకుంటుంటే ఎంతగానో ప్రాధేయపడింది. అన్నయ్య, ఈ పుట్టినటువంటిది మగపిల్లవాడు కాదు, మగపిల్లవాడు కదా నీ ప్రాణం తీసేది, అన్న క్షమింపుమన్నా, నువ్వు ఓర్చుకో, శాంతించు, ఈ పుట్టింది ఆడపిల్ల, మేనమామలు ఇలా చేయకూడదు అని ఎంతగానో ప్రాధేయపడింది. ప్రాధేయపడితే ఏమాత్రం జాలి చూపించకుండా కంసుడు ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని ఆకాశానికి ఎగరవేసి కత్తి పెట్టాడు. అందరి పిల్లలు అలా కత్తి మీద పడి ముక్కలైనారు గతంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ పిల్ల మాత్రం ఆకాశానికి వెళ్ళిపోయినటువంటి పిల్ల మళ్ళీ నేల మీదికి రాలేదు. రాకపోగా ఆకాశంలో ఉండి ఒక దివ్యమైన దర్శనాన్ని ఇచ్చింది. చక్కటి పూలమాలలు, వస్త్రములు, రత్నాభరణములు ధరించింది, శంఖచక్రాలు ధరించింది. సిద్ధులు, చారణులు, గంధర్వులు అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటే అప్పుడు చెప్పింది, నన్ను చంపాలని నీవు ప్రయత్నం చేస్తున్నావు, నిన్ను చంపేవాడు నందగోకరంలో పెరుగుతున్నాడు సుమా అని ఒక హెచ్చరిక చేసింది. ఆ హెచ్చరిక చేసినప్పటి నుండి ఈ కంసుడికి మరింత భయం ఏర్పడింది. దుర్మంత్రిభిస్సహ దుష్టమైన మంత్రులందరినీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. రండి రండి, ఇప్పుడు మనం అవసరంగా మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి అంటే, ఇదిగో ఆ నందగోకులంలో ఉన్న పిల్లలందరినీ చంపేసేయాలి, అక్కడ కృష్ణుడు పుట్టి పెరుగుతున్నాడనే వార్త తెలిసింది కనుక ఆ పిల్లలలో ఎవరు కృష్ణుడో మనం తెలుసుకోలేం కాబట్టి బ్రహ్మహింసాం హితమేనే. వాడికి రోజులు మూడినై, వినాశకాలం వస్తే విపరీత బుద్ధి పుడుతుంది అని బ్రహ్మహింస చేయమన్నాడు, పసిపిల్లల్ని చంపమన్నాడు. ఇలా చేయటం కోసంగా అందరినీ సమావేశపరిచి ఆయన సంసిద్ధుడైనాడు. అలా సంసిద్ధుడైనటువంటి తరుణంలో ఇక్కడ నందగోకులంలో అందరికీ స్పృహ వచ్చింది. ఆ స్పృహ రాగానే మేలుకొన్నారు, చూశారు. నిజానికి పండగ చేసుకున్నది వాళ్ళు. ఇవాళ ఇంట్లో మంచి శుభ కార్యక్రమం జరుగుతున్నా కొంతమంది ముఖాలు ముడుచు కూర్చుంటున్నారు, మనకెందుకు లేని. ఆ రోజున ఈ వార్త ఆగమేఘాల ఆ నంద ప్రజమంతా పాకేసరికి అక్కడ ఉన్నవాళ్ళు ఒకళ్ళనొక్కళ్ళని పిలుచుకున్నారు. ఏమి నోము ఫలమో, ఇంత ప్రొద్దొక వార్త వింటిమి, అబలన రవీనులరా, మన యశోద చిన్ని మగవానికనెనట చుచివత్తమమ్మ సుధతులారా. అందరు పిలుచుకున్నారు, రండి రండి రండి, మన పుణ్యం పండింది. ఆ పుణ్యం పండినందువలన మనం చాలా మంచి మాట విన్నాం ఇవాళ. మన యశోద అది ఆత్మీయతని సూచించేటటువంటి పదం. చిన్ని మగవానికనెనట, చిన్నవాడు అనొచ్చు కదా, చిన్ని అంత గట్టిగా ఎందుకు అనాలండి అంటే, చిన్ని అన్న పదానికి తెలుగు పదం ఇది, లోకోత్తరమైన అందము అని అర్థం. లోకంలో అంత అందం మరెవ్వరి దగ్గర లేదు అని. అంత అందగాడు పుట్టాడు, వచ్చారు, ఇక ఆహా మన పిల్లవాడే అనుకున్నారు. అంత ప్రేమతోటి పిల్లవాడిని కాళ్ళ మీద వేసుకున్నారు, చక్కగా పసుపు రాశారు, తలంటారు. ఇంకా తల్లి తండ్రి అనుమతి ఏమీ లేదు, వీళ్ళే స్వతంత్రించారు, కాళ్ళ మీద వేసుకున్నారు, చక్కగా స్నానం చేయించారు పసుపు రాసి. ఇంకా శుభము ముహూర్తము 21వ రోజా 11వ రోజు పేరు పెట్టాలా, ఇవేమీ వాళ్ళకి పట్టల. వెంటనే పిల్లవాడిని ఊపటం మొదలుపెట్టారు. జోజో కమల దళే క్షణ అంటూ జోలపాట పాడారు. ఇలా జోలపాట పాడినటువంటి ఆ గోపికల అదృష్టమే అదృష్టము.
తన బిడ్డగా భావించి స్తన్యమిచ్చి పెంచిన యశోదమ్మదే అదృష్టము. ఆ గోపాలుణ్ణి, కృష్ణ పరమాత్మని, ఆనంద స్వరూపుణ్ణి చూసిన నందుడి భాగ్యమే భాగ్యము. నందము అంటే ఆనందము అనే అర్థం ఉంది. నందుడు అనే పేరు ఎప్పుడు సార్థకమైందంటే కృష్ణ దర్శనంతో నందుడి జన్మ సార్థకమైంది, నామం కూడా సార్థకమైంది. ఇలా గోకులంలో శ్రీకృష్ణ జన్మతోటి అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం నెలకొన్నది. గోదాదేవి ప్రధానంగా కృష్ణతత్వాన్ని వర్ణించినందువలన భాగవతంలో ఎన్నో కథలు, ఒక్కొక్క స్కంధంలో కొన్ని కొన్ని విశిష్టతలు ఉన్నప్పటికీ ఈ నెల రోజులు కృష్ణనామ సంకీర్తనము, కృష్ణతత్వ వైభవాన్ని తెలుసుకోవటం పరమధర్మంగా భావించి ముందుగా మనం దశమస్కంధంలో ఉన్నటువంటి కృష్ణ అవతార విశేషాలను తెలుసుకుందాం. తరువాత భాగవతంలో ఉన్నటువంటి అప్రసిద్ధములైనటువంటి మహత్తరమైన ఘట్టాలను గురించి మరల మనం తెలుసుకుందామని తెలియజేస్తున్నాం.